ట్రైన్ కాంగ్రెస్ ప్రభుత్వంలోనే మెట్రో ట్రైన్ వచ్చింది. రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పటి నుంచి మొదలుకుంటే తర్వాత రోషే గారు, తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి గారు, దాని తర్వాత రాష్ట్ర విభజన జరిగింది, దాని తర్వాత కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మళ్ళీ అదే కంటిన్యూటీ మెట్రో ట్రైన్ సంబంధించిన ఒక ప్రక్రియ కొనసాగుతూనే ఉంది. ఈ మధ్య కాలంలో ముఖ్యమంత్రి గారు మన కేటీఆర్ గారు ఒక ప్రకటన చూడడం జరిగింది. ఈ డిసెంబర్ 9వ తారీఖున మరి శంషాబాద్ సంబంధించి ఒక మెట్రో ట్రైన్ 6000 కోట్ల రూపాయలతో మరి ఒక మెట్రో ట్రైన్ శంషాబాద్ ఎయిర్పోర్ట్ కి చేస్తున్నామని చెప్పడం జరిగింది. అయితే నేను 2014లో కూడా కిరణ్ కుమార్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఇక్కడ సంగారెడ్డి వారికి కూడా ఒక మెట్రో ట్రైన్ అవసరం ఉంది అని చెప్పి కూడా అప్పుడు కూడా నేను కొంత ప్రపోజల్స్ మూవ్ చేసిన. అప్పుడు తెలంగాణ మూమెంట్ కాబట్టి అది కొంత మూమెంట్ జరగలేదు. సరే 2018 ఎమ్మెల్యే గెలిచిన తర్వాత మెట్రో ట్రైన్ సంగారెడ్డి వరకు కావాలని అసెంబ్లీ సమావేశం జరిగినప్పుడల్లా నేను చెప్పడము, ముఖ్యమంత్రి గారికి లెటర్లు కూడా రాయడం జరిగింది. నేను మళ్ళీ ఒకసారి ఈరోజు ఆల్రెడీ కేటీఆర్ గారికి లెటర్ కూడా రాయడం జరిగింది. ఏమని అంటే ఈ మియాపూర్ హైదరాబాద్ లో ఉన్నటువంటి మియాపూర్ వరకు మనకు మెట్రో ట్రైన్ ఉంది ఆల్రెడీ. ఈ మియాపూర్ నుంచి వయా బిహెచ్ఎల్ పడాంజరు పోతిరెడ్డిపల్లి సంగారెడ్డి చౌరస్తా అట్లాగే సంగారెడ్డి పాత బస్టాండ్ రామ్ నగర్ వరకు మెట్రో ట్రైన్ ఏర్పాటు చేయాలని నేను రాష్ట్ర మంత్రివర్యులు మినిస్టర్ కేటీఆర్ గారికి లెటర్ రాయడం జరిగింది. రేపు అసెంబ్లీ సమావేశాల్లో కూడా నేను అసెంబ్లీ సంగారెడ్డి ప్రజల పక్షాన పడంచెరు సంగారెడ్డి జిల్లా ప్రజల పక్షాన మరి అసెంబ్లీలో కూడా ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తాను. ప్రధానంగా ఏంటంటే మాకు సంగారెడ్డి మన మియాపూర్ నుంచి అసలు ఇది అది బాంబే హైవే కాబట్టి మాకు ఎప్పుడు కూడా బాగా పబ్లిక్ చాలా సంగారెడ్డి అంటే పడంచెరు బిహెచ్ఎల్ ఫ్యాక్టరీ ఆ ఏళ్ళ ఇండస్ట్రీస్ కూడా బిహెచ్ఎల్ ఫ్యాక్టరీ తర్వాత బిడిఎల్ ఫ్యాక్టరీ ఒక అన్ఎస్ ఫ్యాక్టరీ కుక్క కోల కూడా అదే ప్రాంతంలోనే ఉంది, పెప్సీ కంపెనీ, ఎంఆర్ఎఫ్ కంపెనీ ఇవి కాకుండా చాలా యూపీ మన బీర్ కంపెనీలు కూడా సంగారెడ్డి ప్రాంతంలోనే ఉన్నాయి. చాలా మంది సంగారెడ్డి నుంచి హైదరాబాద్ టు సంగారెడ్డి వరకు చాలా మంది ఎంప్లాయీస్ లేకపోతే ఈ యొక్క దుకాణదారులు కూడా చాలా మంది డైలీ హైదరాబాద్ కి సంగారెడ్డికి సంగారెడ్డి హైదరాబాద్ తిరుగుతుంటారు. కాబట్టి నేను కేటీఆర్ గారు కూడా లెటర్లో రాసిన సంగతి కూడా ఇదే విషయం కూడా రాయడం జరిగింది. ఖచ్చితంగా నేను ఈ అసెంబ్లీ సమావేశంలో సమయం తీసుకొని మళ్ళీ ఒకసారి మాట్లాడతాను. రాష్ట్ర మంత్రివర్యులు కేటీఆర్ గారికి, రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి, సంగారెడ్డి నియోజకవర్గ ప్రజల పక్షాన, సంగారెడ్డి జిల్లా ప్రజల పక్షాన మరి మియాపూర్ టు సంగారెడ్డి రామ్ నగర్ వరకు మెట్రో ట్రైన్ కి మంజూరు కోసం ప్రతిపాదన మూవ్ చేయాలని శాంక్షన్ ఇవ్వాలని నేను లెటర్ ద్వారా మీడియా ద్వారా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని, రాష్ట్ర మంత్రి కేటీఆర్ గారిని కోరడం జరుగుతుంది. వాస్తవానికి కూడా ఎప్పుడు కూడా బిజీ ఉంటుంది, మాకు ఆ రోడ్ అంతా కూడా బిజీ ఉంటుంది. అసలు ఇప్పుడు ఉన్న ఫోర్వే లైన్ కూడా సరిపోతలేదు యాక్చువల్ గా, అంత హెవీ పబ్లిక్ ఉంటుంది మాకు అక్కడ. కాబట్టి సంగారెడ్డి వారికి కూడా మెట్రో ట్రైన్ గురించి ఆలోచన చేయాలి, మంజూరు చేయాలని రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని, కేటీఆర్ గారిని మీడియా ద్వారా కోరడం జరుగుతుంది. సబ్జెక్ట్ మెట్రో అంటే ఎంఎంటిఎస్ చాలా చౌకగా ఉంటది, ఎంఎంటిఎస్ ఎందుకు డిమాండ్ చేయకూడదు? అంటే మెట్రో అంటేనేమో, మెట్రో అంటే పై నుంచి పోయేది కాదు, దీనికి కాదు కదా, అదేనా? మెట్రోకి దీనికి తేడా ఏంటంటే ఎంఎంటిఎస్ అంటే కింద బిల్డింగ్లు కూడా కొట్టాలి, ఇంత కథ ఉంటుంది. ఎంఎం ట్రైన్ అంటే మెట్రో అయితేనేమో పిల్లర్స్ వేసుకుంటూ పోతుంది కాబట్టి అది ఏసీ ఉంటుంది అనమాట, ఎవరిని డిస్టర్బ్ చేయకుండా ఏ బిల్డింగ్లు గుల్లా కొట్టకుండా ఏసీగా తొందరగా పని అవుతుంది.
కాబట్టి ఇప్పుడు ఎంఎంటీఎస్ అంటే ల్యాండ్ అక్విజిషన్, బిల్డింగ్ అక్విజిషన్, గూళ్ళ కొట్టడం, ఈ పంచాయతీలు ఉంటాయి. అది ప్రభుత్వాలు కూడా నెత్తినొప్పి, టైంకు పని కాదు కూడా. మెట్రో ట్రైన్ అనేది ఈజీ వే, ఈజీ రూట్, ఈజీ సాక్షన్. డబ్బులదే ఇంపార్టెంట్ కాబట్టి డబ్బులతో ప్రభుత్వం ఏర్పాటు చేయగలిగితే అసలు యాక్చువల్ గా మనకు. నేను ఇప్పుడు సంగారెడ్డి ఎట్లయితే అడుగుతున్నాను, అట్లాగే ఇప్పుడు యాదగిరిగుట్ట ఉంది సపోజ్. యాదగిరిగుట్ట రూట్ కూడా ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు ఆల్రెడీ ఈ ముఖ్యమంత్రి గారు ఈ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం డెవలప్ చేశారు కాబట్టి ఆ రూట్ లో కూడా మెట్రో ట్రైన్ తీసుకుంటే మంచి ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు మనకు తెలంగాణ ప్రాంతంలో ఎట్లయితే మనం సరే తిరుపతి వెంకటేశ్వర దేవుని దగ్గరికి అన్ని ప్రాంతాలలో పోతాం, అది ఓకే. కానీ ఈ ప్రాంతంలో ఎట్లయితే తిరుపతిలో వెంకటేశ్వర దేవాలయం ఎట్లయితే ఏపీలో ఉందో అట్లనే ఇప్పుడు మనకు లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం ఒకటి మనకు యాదగిరిగుట్టలో ఉంది కాబట్టి అది చరిత్ర గల టెంపుల్ కాబట్టి చాలా మంది భక్తులు అక్కడికి పోతారు కాబట్టి హైదరాబాద్ నుంచి యాదగిరిగుట్ట కూడా ఒక మెట్రో ట్రైన్ ఉంటే అది కూడా ప్రజలకు భక్తులకు చాలా సౌకర్యంగా ఉంటుంది అనమాట. అది కూడా ప్రభుత్వం ఆలోచన చేస్తే మంచిది. ఇటు బాంబే హైవే సంగారెడ్డి అండ్ యాదగిరిగుట్ట ఈ ఆలోచన చేస్తుంటే బాగుంటుంది. అంటే కేంద్ర ప్రభుత్వం అది అది వచ్చేది ఏందో పోయేది ఏందో ఏదున్నా ఒక్కొక్కటి మనం ఈజీవే తొందరగా పని అయ్యేది ఇంపార్టెంట్. ఎంఎంబిఎస్సి అనేది అది ఈజీ కాదు. అది స్టేట్ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ షేర్స్, ల్యాండ్ అక్విజిషన్ ఇవన్నీ నెత్తినొప్పులు ఉంటాయి ఇవంతా. కాబట్టి బెటర్ ఏంటంటే మెట్రో అనేది ఈజీ వే, పిల్లర్ చేసి పై నుంచి ట్రైన్ పోతుంది కాబట్టి మనకు అది ఈజీగా పని అవుతుంది. కాబట్టి బెటర్ సంగారెడ్డి ప్రపోజల్ సెట్ అయితే నేను ప్రభుత్వానికి కోరుతున్నాను. అట్లాగే యాదగిరిగుట్ట కూడా వేస్తే కూడా బాగుంటుంది అనేది ప్రభుత్వానికి ఒక చిన్న సూచన చేస్తుంది. జగ్గారెడ్డి గారు, మీ టీసీసీ పదవి ఖాళీగా ఉందా? దాని మీద కన్నేషన్ మాట్లాడుతున్నారు, సహకరించట్లేదు అంటున్నారు మీ పీసీసీ. నేను నిన్న ఏదో ఇంటర్వ్యూ చూసిన, నేను మీరు ప్రశ్నలు అడుగుతున్నారు కానీ నేను ఒక విషయం అయితే చెప్పదలుచుకుని ఏంటంటే నేను ఇప్పుడు ఎవరి గురించి కామెంట్స్ చేయా, ఎవరి గురించి కూడా కామెంట్లు చేయా, కానీ ఒక విషయం అయితే స్పష్టంగా చెప్తాను. నాకున్న బలము, నాకున్న బలహీనతలు, నాకున్న బలము బలహీనతలు ఏంటంటే ఉన్నది ఉన్నట్టు అడగడము నాకున్న బలం అనుకోండి, బలహీనత అనుకోండి. ఉన్నది ఉన్నట్టు అడుగుతా, ఒక్కోసారి ఇంటర్నల్ గా అడుగుతా, ఒక్కోసారి మీడియా ముందు కూడా ప్రస్తావన తెస్తా. ఇంటర్నల్ గా ఇంటర్ లేరు అని అన్నప్పుడు మీడియా ముందుకు వస్తా, మీడియా ముందుకు వస్తా ఇప్పుడు. కాబట్టి దీనిలో ఎట్లయిపోయింది అంటే ఇప్పుడు ఒకప్పుడు కాంగ్రెస్ లో నేను చూసిన కాంగ్రెస్ లో ఎట్లుందంటే అసమ్మతి అనేది జనరల్ గా ఉంటది. ఇక్కడ ఏ దాంట్లో ఉంటది, బీజేపీలో ఉంటది, టీఆర్ఎస్ లో ఉంటుంది, దేంట్లో ఉంటది. నా బాధ ఏంటంటే ఈ మధ్య కాలంలో లేటెస్ట్ గా అంటే ఈ మధ్యలో ఈ 2 ఇయర్స్ నుంచి 2-3 ఇయర్స్ నుంచి 18 తర్వాత నేను ఎమ్మెల్యే అయిన కాడ నుంచి కాంగ్రెస్ పార్టీలో 18 నుంచి ఇప్పుడు ఈ కాంగ్రెస్ లో అసమ్మతి రాగం అనేది నేను బ్రేకింగ్ చూస్తున్నాను యాక్చువల్ గా. కానీ అసలు ఆ సిస్టమే పోయేది. కొందరు వ్యక్తులు ఈ కోవట్లు అనే పదాన్ని తీసుకొచ్చి ఒక ఒక అసమ్మతి అనే ఒక వాల్యుబుల్ యొక్క వాల్యుబుల్ ఒక పదాన్ని కోవట్ గా మార్చేసారు కొంత మూర్ఖులు. కొందరు అంటే రాజకీయాలు అవగాహన లేదు, యూట్యూబ్ లలో పెట్టేటోడు వాడు చెప్తే ఆయన పెళ్ళాం వింటుందో కూడా తెలియదు. ఆయన పెళ్ళాం వింటుందో కూడా తెలియదు. వాళ్ళ అమ్మాయి కూడా వింటుందో కూడా తెలియదు. వాడు యూట్యూబ్ లలో పెడతాడు, నేను చూసినామన్న దాంట్లో. పీసీసీ పదవి మీద కన్నేసిన వాళ్ళే ఇట్లాంటి డిస్టర్బెన్స్ చేస్తున్నారు అనేది డైరెక్ట్ చెప్పిన స్టేట్మెంట్ అది. నేను చూసిన ఇంటర్వ్యూ చూసిన, కానీ అంటే నేనైతే మొదటి నుంచి అడుగుతున్నా,
నేనైతే మొదటి నుంచి పిసిసి కావాలని అడుగుతున్నాను. నేను మొదటి నుంచి పిసిసి కావాలని అడుగుతున్నా, ఇప్పుడు అడుగుతా, ఇంకా ఏడాదికి అడుగుతా, ఇంకా 2 నెలలకు అడుగుతా, నేను అడుగుతూనే ఉంటా. వచ్చిందాకా పార్టీ ఎప్పుడైతే గుర్తిస్తు ఎప్పుడు ఇద్దాం అనుకుంటుందో అప్పుడు ఇస్తుంది, అప్పటిదాకైతే వెయిట్ చేస్తాం. అంటే దాంట్లో ఏముండదంటే అప్పటిదాకా వెయిట్ చేస్తాం. నేను ఏమంటున్నట్టే మిగతా వాళ్ళంతా సహకరిస్తారు, కానీ పిసిసి పదవిని కోరుకున్న వాళ్ళు దానికోసం పోటీ పడ్డ వాళ్ళు మాత్రమే సహకరించట్లేదు అంటున్నారు. ఇప్పుడు ఒక విషయం ఏంటంటే, సమస్య ఏంటంటే, నేనేమో మెట్రో ట్రైన్ గురించి మాట్లాడడానికి వచ్చిన, మీరేమో ఈ ప్రశ్న అడుగుతారు, నేను ఏదైనా మాట్లాడితే మళ్ళా అది ఇదే పంచాయతీ స్టార్ట్ అవుతుంది.